విజయవాడలో ఓ ఫైనాన్స్ ఘరానా మోసానికి పాల్పడుతుందని ఓ బాధితుడు ఆరోపించారు. 2 పెండింగ్ ఈఎంఐలు కట్టడానికి వెళ్లిన బాధితులకి రీఫైనాన్స్ చేస్తామని, బండి ఒకసారి టెస్టింగ్కు ఇవ్వండి అని చెప్పి వెహికల్ సీజ్ చేశారని బాధితుడు అంటున్నాడు. తన వెహికల్లో 15,000 నగదు, చెక్కులు, ఇంటి తాళాలు, డ్యూటీ గేట్ పాసు ఉన్నాయని చెప్పగా నగదు మినహా అన్నీ ఇచ్చారన్నారు. క్యాష్ ఏదని అడిగినందుకు మా కౌంటర్లో 100,000 రూపాయలు తీశారు, దానికి మీ సంజాయిషి ఏంటి అని బాధితుని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. ₹15,000 పై చుక్కు కొట్టిస్తుంది, దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను. 0220 కింద పెట్టుంది, 5 ఇంటికి వచ్చాను. రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను, నేను 3 ఈఎంఐలు కట్టాలన్నా 2 ఈఎంఐలు కడతానన్నాను, అయినా ఒప్పుకోలేదు. తీరా 30 గంటల తర్వాత గోడౌన్ తీసుకెళ్లి పెట్టాను, ఇంతవరకు పని చూపించాను. తీరా పని చూపిస్తుంటే దీంట్లో 15,000 రూపాయలు ఉండాలి. ఏం చేశారు తెలియదు. అదేమన్నా ఎవడు చెప్పుడో చెప్పుకో, నీ దుఃఖరో గారు చెప్పుకో, ఎవడు చెప్పు. అదేమన్నా అంటే తీరారంట 100,000 రూపాయలు కౌంటర్ నుంచి పోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను అది ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు? అదేమన్నా ఇప్పుడు సీజన్ అంటున్నారు, ఇప్పుడు సీజన్ అంటే నా బండి పైకెక్కి ముందే చెప్పొచ్చు కదా. నేను వచ్చిన ఇప్పుడు దగ్గర 2 గంటలు అయింది, 2 గంటల ముందే నీ బండి సీజ్ చేద్దామని చెప్పాలి కదా. చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇప్పుడే మటు నుంచి రమ్మని చెప్పి వచ్చాను. రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను, కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు. డబ్బులు కట్టించుకోమని బండి సీజన్ అన్నారు, దీంట్లో డబ్బులు కడతాకని చెప్పి 13,000 జేబులో పెట్టుకున్నాను, 15,000 ఇంట్లో పెట్టాను. అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టు, నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను? నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా. నా బండి తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కనీసం చూపించి ఇదిగో నీ బండిలో ఏమున్నాయో ఏంటో చూసుకో. అంత నుంచి నేనేం, నేను అప్పుడు ఆల ముందే ఎదుర్కొంటే నా బండిలో ఉండేయో లేవో తర్వాత సంగతి. నువ్వు ముందు చూపించాలి కదా నా బండిలో. అది ఇదిగో నీ చెప్పులు, చెప్పుల మీద పేర్లు ఉన్నాయని చెప్పి తీయకుండా అదేమన్నా డబ్బులు ఉన్నాయని. మరి ఈ అన్యాయం ఏంటి ఈ రకంగా చేత? అదేమంటే కౌంటర్లో 100,000 రూపాయలు తీసేశారని చెప్తున్నాడు టీవీఆర్ గారు అంట. ఆయన ఎవరు? సీసీ కెమెరా